Hello everyone, welcome back to my channel Swapna Somli Food. ఈ వీడియోలో పల్లి పొడి లేదా వేరుశనగ పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నారు. దీన్ని వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, మనం ఏదైనా ఫ్రైల్ చేసుకున్నప్పుడు బెండకాయ కానీ వంకాయ కానీ ఆలు కానీ లాస్ట్లో ఈ పొడిని యాడ్ చేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ పొడిని చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీలో ఉన్న కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు ఈ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఈ పల్లి పొడిని చాలా క్విక్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 2 కప్పుల పల్లీలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే త్వరగా మాడిపోతాయి, సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను 5 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పైన పొట్టు ఈజీగా వస్తుంది. చల్లారిన తర్వాత ఈ విధంగా పైన పొట్టు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 10 to 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకొన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. అలాగే వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకును కూడా వేసుకోవాలి. 4 to 5 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొద్దిగా 1 టీ స్పూన్ బెల్లం వేసుకుంటే పొడి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని సాసర్ పోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ పొడిని స్మూత్గా బ్లెండ్ చేసుకోకూడదు. ఈ విధంగా కచ్చాపచ్చగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ పౌడర్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీలో కానీ దోశలో కానీ ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రైస్లో లాస్ట్లో వేసుకుంటే ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవి నచ్చినట్లయితే మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం, వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.